సార్వత్రిక ఎన్నికల సందర్భంగా దేశంలో రాజకీయాలు రసగంధాయంగా ఉన్నాయి. ఓవైపు అధికార బీజేపీ ఎత్తుగడలు, మరోవైపు కాంగ్రెస్ వ్యూహ ప్రతివ్యూహాలు. అధికారం నిలబెట్టుకోవడానికి ఒకరి ఆరాటం, అధికారం కోసం మరొకరి పోరాటం. ఇరువురి అంతిమ లక్ష్యం ఢిల్లీ గద్దెనెక్కడమే. ఇక ఇలాంటి సమయంలో మరో కోణాన్ని ఆవిష్కరించారు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు. కాంగ్రెస్ బీజేపీలు కాకుండా ప్రత్యామ్నాయ కూటమి అధికారం చేపట్టడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇందుకై జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టడానికై చర్యలు వేగవంతం చేశారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పే లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచే ఆ వైపుగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్, కర్ణాటక సీఎం కుమారస్వామి, ఆయన తండ్రి మాజీ ప్రధాని దేవగౌడను కలిశారు. ప్రస్తుత రాజకీయాలను క్షుణ్ణంగా ఆకలింపు చేసుకుని దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. వివిధ పర్యటనల్లో భాగంగా కలిసిన ప్రతి ప్రాంతీయ పార్టీల నేతలతో కాంగ్రెస్ బీజేపీ అనుసరించిన విధానాల వల్ల దేశం ఎంత నష్టపోయిందో అన్న విషయాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశ అవసరాలు, రాజకీయ మార్పులు, ప్రజల ఆకాంక్షలపై సమాలోచనలు జరిపారు. గతంలో బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు తమ నియంతృత్వ ధోరణులతో నిధులను ఏ విధంగా దుర్వినియోగం చేశారో వివరించారు. అందుబాటులో చాలా వనరులు ఉన్నా వాటిని వినియోగించడంలో ఇరు పార్టీలు విఫలమయ్యారని తెలిపారు. ఈ అంశాలతో పాటు జాతీయ ప్రసార మాధ్యమాల ద్వారా సమాఖ్య కూటమి ఆవశ్యకతను దేశానికి వివరించారు. జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్లకు ప్రభుత్వ ఏర్పాటుకు తగిన మెజార్టీ రాకపోతే కేసీఆర్ ఏర్పాటు చేసే సమైక్య కూటమి కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఎన్నికల ఫలితాల్లోగా ప్రాంతీయ పార్టీలన్నింటినీ కలిపి ఫ్రంట్ ఏర్పాటు చేసి ముందుకు సాగితే కూటమిని ముందుండి నడిపిన కేసీఆర్ దేశ రాజకీయాల్లో కూడా అత్యంత కీలక పాత్ర పోషించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఫ్రంట్ కార్యకలాపాలకు అనుగుణంగా త్వరలోనే కేసీఆర్ ఢిల్లీలో జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం.